హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 8వ తరగతి బయాలజీలో సెమిస్టర్ 1లో 3వ పాఠం పంట ఉత్పత్తులు మరియు యాజమాన్య పద్ధతులు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మొదటి, ఒక రకమైన మొక్కలు ఒకచోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని ఏమంటారు? పంట. భారతదేశంలో పంటలను ఎన్ని రకాలుగా విభజించారు, ఎన్ని విభాగాలుగా గుర్తించారు? 2. ఖరీఫ్ పంటలు, రబీ పంటలు. ఖరీఫ్ పంటలు అనగా వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో పండే పంటలు. వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి, ఇవి ఖరీఫ్ పంటలు. రబీ పంటలు శీతాకాలం అంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు పండే పంటలు. గోధుమ, పప్పుధాన్యాలు, బఠానీలు, ఆవాలు, అవిసె గింజలు, ఇవి రబీ పంటలు. పంట సాగును కాల వ్యవధి పంట సాగు నిర్దిష్ట కాల వ్యవధిలో రైతులు చేపట్టే అనేక కార్యకలాపాలను లేదా పనులను ఏమంటారు? వ్యవసాయ పద్ధతులు అంటారు. వ్యవసాయ పద్ధతులను గురించి పేర్కొనండి. వ్యవసాయ పద్ధతులు ఏవి? నేలను సిద్ధం చేయటం, విత్తనాలు నాటటం, సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు వాడటం, నీటిపారుదల ఏర్పాటు, కలుపు నుంచి రక్షణ, పంట కోత, పంట భద్రపరచటం, ఇవన్నీ వ్యవసాయ పద్ధతులు. పంటను పండించడంలో మొదటి దశ నేలను సిద్ధం చేయడం. నేలను సిద్ధం చేయడం అంటే నేలను తిరగవేయటము, గుళ్ళవారేటట్లు చేయడము. నేలను వదులు చేసే విధానాన్ని ఏమంటారు? చాళ్ళు తీయడము లేదా దున్నటము అంటారు. ముఖ్యమైన వ్యవసాయ పనిముట్లు నాగలి, తొల్లిక, దున్నుడు నాగలి. నాగలి ఉపయోగాలు: చాలు చేయడానికి, రసాయనిక ఎరువులు వేయడానికి, కలుపు తీయడానికి, మట్టిని తిరగేయడానికి మనం నాగలిని ఉపయోగిస్తాం. నాగలి దుంగను దేనితో తయారు చేస్తారు? కలప. బలమైన త్రికోణపు ఇనప బద్దె కలిగి ఉన్న దాన్ని ఏమంటారు? నాగలి గొర్రు అంటారు. తొల్లిక ఉపయోగాలు ఏమిటి? కలుపు తీయడానికి, నేలను గుల్లగా చేయడానికి ఉపయోగిస్తారు. దున్నుడు నాగలిని దేనితో నడుపుతారు? ట్రాక్టర్తో. అదే మామూలు నాగలి అయితే ఎద్దులు లేదా గుర్రాలతోని నడుపుతారు. ఈ నాగలిని ఎద్దుల మెడని అనుసంధానం చేసేది కాడి. దున్నుడు నాగలి ట్రాక్టర్తో నడుపుతారు అన్నమాట. పంట ఉత్పత్తిలో ముఖ్యమైన భాగం ఏమిటి? విత్తనాలను చల్లటం. నీళ్ళల్లో విత్తనాలు వేసినప్పుడు నీటిపై తేలితే అవి నాసిరకం విత్తనాలు. విత్తనాలు చల్లు గొర్రు దేని సహాయంతో ఉపయోగిస్తారు? ట్రాక్టర్. మొక్కలు ఒకే చోట గుంపుగా మొలకెత్తకుండా ఉండాలంటే ఏం అవసరం? విత్తనాల మధ్య సరైన దూరం అవసరం. మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి పోషకాల రూపంలో నేలకు అందించే పదార్థాలను ఏమంటారు? ఎరువులు అంటారు. రైతు పంటను పోషకాలతో నింపడానికి ఏం చేస్తాడు? సేంద్రియ ఎరువులు వాడతాడు. సేంద్రియ ఎరువులు ఎలా చేస్తారు? మొక్కలు మరియు జంతువుల వ్యర్థాల నుంచి విచ్ఛిన్నం చేయడం వల్ల ఏర్పడిన పదార్థమే సేంద్రియ ఎరువు. రసాయన ఎరువులకు ఉదాహరణ యూరియా, అమ్మోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్, ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, అమ్మోనియం. ఏ ఎరువులు అధికంగా ఉపయోగించటం వలన నేల సారాన్ని కోల్పోతుంది? రసాయనిక ఎరువులు. సేంద్రియ ఎరువులు వాడటం వలన ఉపయోగాలు ఏమిటి? నేల ఆకృతి, నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరగటం, నేలలో పోషకాలు మలల పూరించబడటం. నేలలో పోషకాలు పూరించబడటానికి మరొక విధానం ఏంటి? పంట మార్పిడి పద్ధతి. ఒక రైతు ఒక కాలంలో లెగ్యూమ్ పంటని పశుగ్రాసంగా వేసి తర్వాత కాలంలో గోధుమను పండించాడు. నేలలో దీనిని నింపడం కోసం ఈ విధానం సహాయపడుతుంది. నత్రజనిని. మానవునిచే తయారు చేయబడ్డ అకర్బన లవణం ఏమిటి? రసాయనిక ఎరువులు. నేలకు హ్యూమస్ను అందించే ఎరువు ఏది? సేంద్రియ ఎరువు. విత్తనాలు మొలకెత్తడానికి ఏమి అవసరం? నీరు.
మంచు మరియు వేడి గాలి ప్రవాహాల నుంచి పంటను రక్షించేది నీరు. నీరు పెట్టడం అన్నమాట, పంటకి నీరు పెట్టడం అనేది మంచు మరియు వేడి గాలి ప్రవాహాల నుంచి పంటను రక్షిస్తుంది. నియమిత సమయాలలో పంటకు నీటిని అందించడాన్ని ఏమంటారు? నీటి పారుదల. నీటి పారుదల కొరకు నీటి వనరులు బావులు, గొట్టపు బావులు, చెరువులు, సరస్సులు, నదులు, ఆనకట్టలు, కాలవలు. సాంప్రదాయక నీటిపారుదల పద్ధతులు కిలకబావి, గొలుసు పంపు, యాతం, కపిలి వ్యవస్థ. స్ప్రింక్లర్ల పద్ధతికి మరొక పేరు ఏంటి? తుంపర పద్ధతి. నీటి లభ్యత సరిగా లేని చదును నేలల్లో ఏ పద్ధతిని ఉపయోగిస్తాం? తుంపర పద్ధతి చాలా ఉపయోగకరం. ఏ పద్ధతులను? స్ప్రింక్లర్ల పద్ధతి చాలా ఉపయోగకరమైనది. ఏ పంటకు ఈ తుంపర పద్ధతి లేదా స్ప్రింక్లర్ల పద్ధతి ఉపయోగం? కాఫీ పంట, పచ్చికలు. నీటి బిందువులు బిందువులుగా నేరుగా వేర్ల దగ్గర పడే పద్ధతి బిందు సేద్యం. బిందు సేద్యం ఏ పంటలకు ఉత్తమమైనది? తోట పంటలకు, పండ్ల మొక్కలకు, చెట్లకు ఉపయోగం. పొలంలో అనేక అవాంఛనీయ మొక్కలను పంటలతో పాటు సహజంగా పెరుగుతాయి. ఇటువంటి అవసరం లేని మొక్కలను ఏమంటాము? కలుపు మొక్కలు అంటాం. కలుపు మొక్కలను అరికట్టే రసాయన నాశకం పేరు 2,4-D. పంట కోత కోయడాన్ని ఏమంటారు? హార్వెస్టింగ్ అంటారు. ఇక్కడ ఇంకో బిట్టు, పంట కోత కోసే యంత్రాన్ని ఏమంటారు? హార్వెస్టరు అంటారు. ధాన్యపు పంటలు పక్వానికి రావడానికి ఎంత సమయం పడుతుంది? 3-4 నెలలు పడుతుంది. పంట నుండి గింజలను వేరు చేయడాన్ని ఏమంటారు? నూర్పిడి అంటారు. గింజలను పొట్టు నుంచి వేరు చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తాం, తూర్పార. పొట్టు నుంచి గింజలను వేరు చేసేదైతే తూర్పార పట్టడం, పంట నుంచి గింజలను వేరు చేసేదైతేనేమో నూర్పిడి. పంట కోతలతో ముడిపడి ఉన్న భారతదేశపు ప్రత్యేక పండుగలు ఇలాంటివి అడుగుతారండి బిట్స్. సంక్రాంతి, వైశాఖి, హోలీ, దీపావళి, నబన్య, బిహు. పంట కోత కోసిన ధాన్యం శిలీంధ్రాలు, బ్యాక్టీరియాల నుంచి, కీటకాలు వంటి వాటి నుంచి రక్షించాలంటే ఏం చేయాలి? పంటను ఎండబెట్టాలి. శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు, కీటకాలు వంటి వాటి నుంచి రక్షించాలంటే ఏం చేయాలి? పంటను ఎండబెట్టాలి. ధాన్యాన్ని చీడలు, ఎలుకలు, పురుగులు నుంచి రక్షించడానికి ఎక్కడ నిల్వ చేస్తాము? లోహపు గదులు, గోదాములు. ఎక్కువ మొత్తంలో పశువులకు ఆహారాన్ని, ఆవాసాన్ని, రక్షణను అందించడాన్ని ఏమంటారు? పశు సంవర్ధనం అంటారు. చేపల నుంచి మనకు లభించే ఆయిల్ కాడ్ లివర్ ఆయిల్. కాడ్ లివర్ ఆయిల్లో ఎక్కువగా ఉండే విటమిన్ డి. ఒక పంటను పండించడానికి ఏమేమి అవసరం? సూర్యరశ్మి, నీరు, నేల నుంచి పోషకాలు అవసరం. ఖరీఫ్ పంట వరి మరియు మొక్కజొన్న, ఇవి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మ్యాచింగ్లు. రబీ పంట గోధుమ, పప్పుదినుసులు, బఠానీలు. రసాయనిక ఎరువులు యూరియా మరియు సూపర్ ఫాస్ఫేట్. సేంద్రియ ఎరువు జంతువుల మలమూత్రాలు, ఆవు పేడ, మూత్రం మరియు మొక్కల వ్యర్థాలు. పంటకు నీరు అందించడం నీటిపారుదల. సరైన పరిస్థితుల్లో ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచటం, భద్రపరచటం. ఒకే రకానికి చెందిన కొన్ని మొక్కలు అధిక సంఖ్యలో పెంచడం పంట. పక్వానికి వచ్చిన పంటను కోయడానికి ఉపయోగించే యంత్రం హార్వెస్టర్. ఇది 3వ పాఠం అండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.